पीएमसी ఛానల్ కు నమస్కారాలు నా మిత్రుల నా మిత్ర సోదరులందరికీ నా నమస్కారాలు మన గురువైన పత్రిజ సార్ గారికి నా పాదాలు వందనాలు నా పేరు మహాలక్ష్మి నేను ధ్యానంలోకి వచ్చి 8 ఇయర్స్ అవుతా ఉంది నేను మా అత్త ద్వారా నేను ధ్యానంలోకి రావడం జరిగింది మా ఇంటి దగ్గర 41 డేస్ మండల ధ్యానం అని పెట్టారు అన్నమాట మా ఇంటి దగ్గర కక్క జయశ్రీని ఉంది आम फस्ट स्टार्ट तने अन्ट तनक ध्यान एक्सपीरियंस तनक मंजा जनम यह ध्याना अंदर की अंदर तुम तपन पड़ी अलागे मैं दर वाली चपिंदन ने अड़ेन मतम रोजुदन मेडिटेशन की आम की बाग हेल्थ परंग अंत चाल मंजा जनम इंटी चपिंद ఇలా మెడిటేషన్ చేస్తే చాలా బాగుంటుంది ఇంకా చదువుకునే పిల్లలకి ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది వాళ్ళ హెల్త్ పరంగా చాలా బాగుంటుందని చెప్పిందన్నమాట వచ్చి మా అమ్మ సరే పోని చెప్పిందన్నమాట మా అత్తమ్మ ఇలా చేయాలని ధ్యానం చెప్పింది ఆమె ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను నాకు ఫస్ట్ హెడ్డేక్ ఉండండి చాలా విపరీతంగా హెడ్డేక్ స్పెట్స్ ఉండే 3 4 మంత్స్ దాకా చాలా బాధపడ్డాను నేను హెడ్డేక్ కోసం यह ध्यान में एदना अंटे मन जरूरतनी चपनार सर नाक अनारो्यम कदा दीनमीद प्रयोग से निजे त्गतदा लेदा वीलु चपन 41 डेस खचिता मन चे जरूरी चपनारनमोजु रेजी वदले का मन की रिजल्ट कावाले दाँ पूर्ति वरकू वदलकूदी चपनारनम इला मंडल ध्यान 41 डेस मंट दर आंटी वाल इंटर నేను వాళ్ళ ఇంట్లో రోజు పోయి చేయడం జరిగింది విత్ ఇన్ నాకు 20 డేస్ లోనే నాకు నార్మల్ అయ్యింది హెడ్ఏక్ మొత్తం పోయిందన్నమాట అసలు హెడ్ఏక్ లేదు ఏమీ లేదు చాలా రిలీఫ్ అంటే ఎంత బాగుననంటే ఇంతకు ముందు కంటే అప్పుడు చాలా బాగా ఉండేదాన్ని నేను తర్వాత మళ్ళీ హాస్పిటల్ కు పోయి చూపించేస్తే ఇంకా లేదు ఈ అమ్మాయికి హెడ్ఏక్ ఏమీ లేదు ఇంకా స్పెట్స్ అవసరం లేదు అని చెప్పేశారన్నమాట అప్పుడు నాకు బాగా నమ్మకం వచ్చేసింది అరే నిజంగంటే ఇదేమో ఓకే చాలా బాగుంది మనం కళ్ళు మూసుకొని కూర్చుంటేనే मन की आरोग्यम एला वस्तु अने चाल स्पष्ट तन्मा अंत खर्चु कदा एवरना मन को डबूल एमी इवे मन समयानी मन केटाईस्ते मन समयानी केटाईस्ते चालू आमात्रा चेयर कदा मन आरोग्यम कोसम अला अच्छे नैन ध्यान चय जी तरवा मेड नप चाला असल मेड की इला तिपा की रेक इकड़ा चाल पेन अन्ट एदो संथिंग अब जो डाक्टर्स चपारन దాని కూడా నేను చాలా బాధపడ్డాను అసలు అరే ఇప్పుడు ఈ ధ్యానం ఉంది కదా అని మళ్ళీ నేను ధ్యానంలో ఒక 3 4 మంత్స్ అయిన తర్వాత నాకు మళ్ళీ మెడనొప్పి స్టార్ట్ అయ్యింది అన్నమాట ఇక్కడంతా చాలా పట్టుకొని పోయి విపరీతంగా అసలు ఏమీ చేయడానికి చాత కాదు అన్నమాట తల తిప్పడానికి చాత కాదు అసలు చాలా చాలా బాధపడ్డాను ఎన్ని టాబ్లెట్స్ తిన్నా ఎన్ని ఆయింట్మెంట్స్ రాసుకున్నా అసలు తగ్గిపోయేదే కాదు అన్నమాట ఈ ధ్యానంలో ఇలాగే చేస్తూ అంటే అప్పుడు నాకు తెలియదు అన్నమాట ధ్యానం ఎక్కువ చేయాలి రోగం వస్తే ఎక్కువ చేయాలని ఇలా అక్కకి జయశ్రీకొచ్చి అడిగితే లేదక్క ఇలా ధ్యానం చేస్తుంటే కూడా నాకు తగ్గట్లేదు కదా అంటే లేదు ఏదైనా రోగం ఉన్నప్పుడు ఎక్కువ చేయాలి రోజు 2 అవర్స్ పొద్దున 1 గంట సాయంత్రం 1 గంట చేసేవాళ్ళం కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ చేయాలి అని చెప్పారన్నమాట అప్పటి నుంచి ఇంకా కొంచెం ఎక్కువగా చేయడం పొద్దున 2 అవర్స్ సాయంత్రం 1 1/2 అవర్ అలా 3 4 అవర్స్ చేసేవాళ్ళం డైలీ అలా చేస్తున్నప్పుడు నాకు అనిపించదన్నమాట నిదానంగా ఏదో శక్తి వచ్చి లోపలికి ప్రవేశిస్తున్నట్లు అక్కడ ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ శక్తి పోతున్నట్లు ఊహించుకోండి అని సార్ వాళ్ళు గైడెన్స్ ఇస్తూ ఉన్నారన్నమాట అలా నొప్పిని మనకు తగ్గుతా ఉంది నొప్పి ఏమీ లేదు అలా నొప్పి ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ అబ్జర్వ్ చేయడం జరిగిందన్నమాట ఆ విశ్వశక్తి మనకి ఎలాగైతే అందుతుందో మొత్తం బాగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుందన్నమాట అలా అక్కడ పోయి ఆ శక్తి పోయి అక్కడ మొత్తం క్యూర్ బాగా క్యూర్ చేసేసిందన్నమాట అసలు డాక్టర్స్ కూడా అన్ని ఎన్ని ఆయింట్మెంట్ ఇచ్చినా అసలు తగ్గని నొప్పి ఆ రోజు పూర్తిగా నాకు ఒక 4 అవర్ సిట్టింగ్ లో పూర్తిగా తగ్గిపోయిందన్నమాట ఇంకా అప్పుడు బాగా గట్టిగా నమ్మకం వచ్చేసింది నిజంగా ఇందులో ఏది అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుందని అనుకున్నాను అలాగే నా స్టడీస్ లో కూడా చాలా చాలా మార్పు వచ్చిందండి అసలు నేను 10th పాస్ అవ్వాలని అనుకున్నారు మా ఇంట్లో చాలా మొద్దు నేను అసలు ఏది చదివినా గుర్తుండేది కాదన్నమాట అసలు ఎంత ఏది నేర్చుకున్నా నాకు తొందరగా మర్చిపోయేదాన్ని అసలు నేను అనుకునే నేను చాలా బాధపడేదాన్ని ఎందుకబ్బా వేరే వాళ్ళ లాగా నేను లేను కదా అందరు బాగా చదువుతున్నారు నేను చదవలేకపోతున్నానే అని చాలా ఫీల్ అయ్యేదాన్ని ఈ ధ్యానం
అప్పుడు చెప్పాడు అన్నమాట, నువ్వు ధ్యానం చేసి చదువుకో, ధ్యానం చేసి ఏదైనా పని మొదలు పెట్టు అన్నప్పుడు నేను ధ్యానం చేసి చదువుకోవడం రాయడం అలా చేసేదాన్ని. నాకు తెలియకుండానే నాకు గుర్తుండిపోవడం, నేను ఎగ్జామ్స్లో బాగా అంటే ర్యాంక్స్ రావడం అలా అంతా చాలా బాగా జరిగిందనమాట. ఇంకా అప్పుడు అందరు షాక్ అన్నారు, మా ఫ్రెండ్స్ మా అమ్మ నాన్న ఇంట్లో అందరు, అసలు నేను టెన్త్ కూడా పాస్ అవ్వని దాన్ని ఇప్పుడు డిగ్రీ కూడా ఆల్మోస్ట్ డిగ్రీ కూడా పాస్ అయిపోయినాను అంటే అప్పుడు నమ్మారు అనమాట. నేను టెన్త్ పాస్ అయిన తర్వాత మా నాన్న నమ్మారు, అరే ఇందులో ఏదో ఉంది నిజంగా అంటే, అంటే నేను అంత మొద్దు స్టూడెంట్ అనమాట, అసలు ఎవ్వరు నమ్మేవాళ్ళు కాదు నేను చదువుతున్నానంటే. అంటే కేవలం నేను ఇప్పుడు వరకు చదివినాను అంటే అది కేవలం నా ధ్యానం ద్వారా నేను డిగ్రీ పాస్ అవడం జరిగింది. అలాగే ధ్యానం అంటే అసలు ఆషామాషి కాదండి, నిజంగా సార్ అన్నట్టు ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప మనకు ధ్యానం అనేది మన దగ్గరికి రాదు నిజంగా అంటే, అది చాలా 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 సత్యము. అసలు ధ్యానం లేకపోతే నిజంగా ఏ మనిషి ఐ మీన్ ఒక అర్థం లేకుండా జీవించడం జరుగుతుంది. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రాబ్లం అయినా సొల్యూషన్ ఖచ్చితంగా దొరుకుతుంది. అసలు నాకు అలాంటివి చాలా జరిగినాయి. నిజంగా మనం ఏదైనా ఇప్పుడు అంటుంటారు సారు మనకు కోపం ఉండకూడదు, మనం ఏదనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది, మన మాట వినేవాళ్ళు ఉంటారు అంటే మనం ఎలాగుంటే మన ఎదుటి వాళ్ళు అలా ఉంటారు అనేది ఖచ్చితంగా నా అంటే ఎక్స్పీరియన్స్. ఇప్పుడు సార్ ఏదైనా చెప్తుంటారు కదా, అనుభవం లేనిదే మనం ఏది మనకు ఏది రాదు. అనుభవపూర్వకంగా తెలుసుకున్న జ్ఞానం ఎప్పటికీ అంటే నిజం, అది అలా ఉంటుంది, సత్యం అంటే అలా ఉంటుందంటే నేను అనుకున్న దాన్ని ఎలా ఉంటుందబ్బా అంటే, అంటే చూడండి ఇక్కడ వెంటనే నాకు జరిగిపోయేది అనమాట, ఇది ఎలా ఉంటుంది అని అనుకునే లోపలే నాకు అనుభవంలోకి వచ్చేది అనమాట. అరే ఇలా కాదు అది మన ఇప్పుడు మనం వేరే వాళ్ళకి చెప్పడం చాలా ఈజీ అండి, ఇది ఎలా అది ఎలా అని చెప్పడం చాలా ఈజీ, కానీ అది మన వరకు వచ్చేసరికి మనకు కష్టం అనిపిస్తుంది. కొంచెం ఎరుకత ఉండి దాని అది ఎందుకు వచ్చింది, ఏ ప్రాబ్లం కోసం వచ్చింది అని కొంచెం సొల్యూషన్ మన అంటే ఆ క్వశ్చన్ మనలోనే ఉంటుంది, ఆన్సర్ మనలోనే ఉంటుంది. అబ్జర్వ్ చేసుకుని ఎరుకతో సార్ ఎరుక అంటుంటారు కదా, ఆ ఎరుకతో మనం చేస్తే కానీ మనకి అప్పుడు తెలుస్తుంది ఓహో ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లము అనేది. ఇలాగే ఒకసారి జరిగిందనమాట, అంటే నేను ఇంట్లో చాలా కోపంగా ఉండడము అలా జరిగిందనమాట. తర్వాత నాకు ఒకసారి క్లాస్లో విన్నాను అలా కోపం ఉండకూడదు అది ఇది అని, సరే అని ఇంకా ఇంటికి పోయినప్పుడు ఇంకా బాగా ప్రశాంతంగా ఉన్నాను. అంటే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయినారు, ఏమి ఇంత గొలగొల చేసామ్మా, ఇంత ప్రశాంతంగా ఇంత బాగుంది కదా అని. ఇంకా అప్పటి నుంచి బాగా నమ్మారనమాట మా ఇంట్లో అందరూ, మా నాన్న మా అమ్మ మా తమ్ముడు అందరు ధ్యానంలోకి వచ్చారు. అసలు మా నేను వచ్చిన తర్వాతే అందరూ ధ్యానంలోకి రావడం, వాళ్ళు చేసి వాళ్ళ అనుభవాలు అంటే మనం ఎవరో చెప్తే నమ్మారనమాట, వాళ్ళు స్వ అనుభవంతో చేస్తే కానీ వాళ్ళకు తెలియదు. అలా మా అమ్మ నాన్నకు నేను చెప్పాను అనమాట, నేను చేస్తే నాకు తెలుస్తూ ఉంది, మీరు చేయండి మీకు తెలుస్తుంది ఇందులో ఏముంది అనేది. ఇంకా వాళ్ళు కూడా చేయడం అప్పటి నుంచి చేయడం ప్రారంభించారు. ఇంకా ఎవరైనా చేస్తే కానీ వాళ్ళకి రుచి అనేది తెలియదు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా బాగా గట్టిగా నమ్మేసినారు ఇందులో చాలా ఏదో ఉంది అని. అప్పటి నుంచి మా ధ్యాన కుటుంబం అయింది, చాలా చాలా హ్యాపీగా ఉన్నాం ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి. అసలు మాలో ఎన్ని మార్పులు అంటే తెలియని చాలా 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 జరిగినాయి, అసలు చెప్పడానికి రాదనమాట అంత ఎక్స్పీరియన్స్. అసలు మా ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ అంటే ఏది వచ్చిన వెంటనే బాధపడ్డాము, అది మానవ సహజము, కానీ దాన్ని అర్థం చేసుకొని రియలైజ్ అవ్వడం అది గొప్ప విషయము. ఎందుకంటే మా ఇంట్లో చాలామంది ఉన్నాం అనమాట, అంటే మేము 10 మంది అలా ఉన్నాము. అంటే ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది. అలా నేను అందరి ప్రాబ్లమ్స్ చూడడం జరిగింది, అరే ఇలా ఉన్నారు కదా ఇలా 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 అని. అసలు అంటే వేరే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అంటే సార్ అంటుంటారు చూడు, ప్రతి మనిషిలో అబ్జర్వేషన్ కంపల్సరీ ఉండాలి, వాళ్ళ నుంచి మనం ఎంతో తెలుసుకుంటామని. అది మాత్రం బాగా అబ్జర్వ్ చేయడం జరిగింది. ప్రతి మనిషిలో టాలెంట్ ఉంటుందండి, ఖచ్చితంగా టాలెంట్ అనేది కంపల్సరీగా ఉంటుంది. వాళ్ళు చెడ్డ వాళ్ళైనా మంచి వాళ్ళైనా వాళ్ళలో మాత్రం టాలెంట్ కంపల్సరీగా ఉంటుంది. దాన్ని మనము తీసుకుంటే వాళ్ళలో మంచితనాన్ని తీసుకోవాలి, చెడుతనాన్ని వదిలేయాలి. అంతేకాని వాళ్ళు అలా ఇలా అని మనము అంటే వాళ్ళ మీద ఇది చేయడం కాదు, అంటే వాళ్ళ నుంచి ఏం నేర్చుకుంటాం అనేది అది ఇంపార్టెంట్. ప్రతి మనిషిలో ఏదో ఒకటి నేర్చుకోవడం ఉంటుంది, ఓహో వాళ్ళు ఇలా ఉన్నారు కోపంగా మనం అలా ఉండకూడదు. ఒకరు చాలా అంటే ఎప్పుడు చూసినా వాళ్ళు బాగా హ్యాపీగా నవ్వుకుంటూ అలా ఉంటారనమాట. మనం అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తుంది, అరే వీళ్ళు ఇంత బాగున్నారు కదా మనం ఇలా ఉండాలి, ఎందుకు మనం కూడా కోపంతో ఉండాలి, అలా కాదు ఇలా మనం కూడా హ్యాపీగా ఉండాలి. మనము ఎవరిని చూసి అంటే అసహించుకోవడం కానీ అలా
ఏమీ చేయకూడదు అని అంటే మనకు మనం తెలుస్తుంది అన్నమాట వేరే వాళ్ళని అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది ఇలా బుక్స్ చదవడము ఇలా అంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటే అన్నీ తెలుస్తుంది కానీ అనుభవానికి వస్తే కానీ ఏది మనకు తెలియదు అలా ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి చాలా 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 చేంజెస్ వచ్చినాయంటే ఇన్నర్లోన అంటే చెప్పడానికి రావట్లేదు కానీ చాలా 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 హ్యాపీగా ఉన్నాము అసలు ఈ ధ్యానం లేకపోతే నిజంగా అసలు ఇలా చేంజ్ అవుతానని నేను కూడా అస్సలు అనుకోలేదు కానీ ఇన్నర్లో మాత్రం చాలా చేంజెస్ వచ్చింది నాకు చెప్పడానికి రావట్లేదు అసలు చాలా అసలు ఈ ధ్యానం అసలు అందిందే మాకు ఇంత చిన్న వయసులో ఈ ధ్యానాన్ని ఈ ధ్యానం అందినందుకు మేము అసలు ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నాము ఇప్పుడు వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమంటారు మీరు ఇంత చిన్న వయసులో ధ్యానంకి వచ్చినారు ఎంత అదృష్టం మీది మేము ఇప్పుడు వచ్చినప్పుడైనా ఇప్పుడు వచ్చినప్పుడు తెలుసుకున్నాం మేము చిన్నప్పటి నుంచి వచ్చింటే అంటే మేము కూడా ఇలా బాగుపడేవాళ్ళమని అనుకునేవాళ్ళు అనమాట అసలు సార్ అనేవారు కదా ఎన్లైన్మెంట్ అవ్వాలి అని ఇంకా అసలు అది అంటే మనలో నిజంగా మనం మార్పు కోరుకున్నప్పుడు మనలో ఏదైనా మార్పు జరుగుతుందండి అది సార్ చెప్తుంటారు మనం మార్పు కోరుకోవాలా మనం మార్పు కోరుకోవాలా ఎప్పుడైతే మన గురించి మనం తెలుసుకుంటామో ఇతరుల గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది మనది మనకి నిజంగా తెలియకపోతే ఇంకా మన కళ్ళు చూసే కళ్ళు ఎలాగుంటే మనం అక్కడ వాళ్ళు అలా కనిపిస్తారనేది చాలా చాలా నిజమండి అసలు ఇప్పుడు మనది మనం ఎలా అనుకుంటాము అదే నేను బాగున్నాను అరే నువ్వు ఎదుటి వ్యక్తులు కూడా అదే చూడు ఒక మంచితనాన్ని చూడు చెడుగా ఎందుకు చూస్తున్నావు ఓకే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ అభిప్రాయం వేరే ఉండొచ్చు కానీ నువ్వు చూసే దృష్టిని బట్టి అంతా నీకు చేంజ్ అవుతుంది కదా అనేది అది నిజంగా అండి 100% మనం చూసే కళ్ళల్లో మనం చూసే ప్రేమానురాగంలో ఇతరులు కనిపిస్తారనేది చాలా 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 నమ్మకం అసలు మనం ఎలాగైతే ఆలోచిస్తామో ఇతరులు కూడా వాళ్ళ అంటే మనం చెడుగా వాళ్ళ మీద అనుకుంటే అక్కడ నుంచి చెడుగా రెస్పాన్స్ వస్తుంది మనం మంచిగా అనుకుంటే వాళ్ళ నుంచి మంచిగా రెస్పాన్స్ వస్తుంది అది కంపల్సరీ అసలు నిజంగా ధ్యానం అనేది ఎంతగా నేర్పిస్తుందంటే ప్రతి విషయాన్ని ప్రతి మాటని ఇలా దగ్గరకు వచ్చి చూపిస్తుంది ఇలా ఉంటుంది అని అసలు ధ్యానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అందులో బుక్స్ చదవడము అంటే అబ్జర్వేషన్ మాత్రం కంపల్సరీ ఉండాలి అది లేకపోతే మనము అంటే సార్ అదే ఎరుక 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 అంటారు ప్రతి నిమిషం ఎరుక మనం నిద్రలో ఉన్నా కూడా ఎరుక అంటారు సార్ అంటే ఎరుక ఎందుకంటే ఇలా ఎరుక లేకుంటే నిజంగా ఏమి మనం తెలుసుకోలేమండి ఎరుక ఉంటేనే మనం ఏదైనా కానీ సాధించాం ఏదైనా కానీ తెలుసుకుంటాం ఇప్పుడు వేరే వాళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారని మనకు ఎలా తెలుస్తుంది ఒక ఎరుకతోనే ఉంటేనే కదా మనకు ఏదైనా తెలుస్తుంది అలా సార్ చెప్పేవి 100%గా మనం పాటిస్తే లైఫ్లో చాలా చాలా ఎదుగుతానమాట ఇంకా ధ్యానంలో చాలా ఉన్నాయి అనుభవాలు అసలు ధ్యానమే లేకపోతే నిజంగా ఈ ప్రపంచం ఏమవుతుందో చాలా ఊహించుకుంటుంది చాలా భయంకరంగా ఉంది నిజంగా ఈ యూత్ నేటి తరానికి ధ్యానం చాలా 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 అవసరము ఎందుకంటే మన ఆలోచనలు నిజంగా మనం ఒకటి ఆలోచిస్తే 10 దానికి తోడుగా వస్తుంటాయి అన్నమాట బట్ ధ్యానం చేస్తే మంచిగా జరుగుతుంది మన ఆలోచనలు కంట్రోల్గా ఉంటాయి మనం ఏ నిమిషంలో ఏది చేయాలనేది ఖచ్చితంగా ధ్యానం చూపిస్తుంది అనమాట ఓకే ఇది చెడు పని చేస్తున్నాము అప్పుడు ఆలోచన వస్తుంది అరే ఇది కాదు ఇది మంచి పని కాదు వేరే వాళ్ళని బాధ పెట్టడం అది మంచితనం అనిపించుకోదు అలా కంట్రోల్ మన మీద మనకు కంట్రోల్ వస్తుంది ఫస్ట్ ధ్యానం చేస్తే మెయిన్గా అదే అలా ఎడాపెడా తిట్టడం ఎడాపెడా వాళ్ళ మీద మనం చిదరించుకోవడం అలా కాకుండా ధ్యానం చేస్తే ఏమవుతుందంటే ఎలా మాట్లాడాలి వేరే వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి ఉన్నతంగా అంటే ఐ మీన్ అంటే చెడుగా కాకుండా వాళ్ళ మీద మంచిగా ప్రభావం అనమాట అంటే మనం ఫస్ట్ మన మీద మనకు కంట్రోల్ వస్తుంది మనం ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి వేరే వాళ్ళ మీద ఎలా ఇది చేయాలనేది అలా నిజంగా అండి మనము అసలు మనం ఎలా ఉంటామో వేరే వాళ్ళని అలా చూడడం జరుగుతూ ఉంది అది మాత్రం 100% నిజంగా సార్ చెప్పినట్లు మనం ఎలాగుంటేనే మనకి ఇతరులు అలా కనిపిస్తారు నీళ్ళని చెడు ప్రభావం చూస్తే వాళ్ళు చెడు కనిపిస్తారు నువ్వు మంచి ప్రభావం చూస్తే మాత్రం ఖచ్చితంగా మంచి ప్రభావంతో కనిపిస్తారు నిజంగా సార్ చెప్పినట్లు సార్ చెప్పినవి కాన్సెప్ట్స్ కానీ సార్ చెప్పినట్టు కానీ ఫాలో అయితే నిజంగా అసలు మన లైఫ్లో అసలు ఎంత చేంజెస్ అంటే చాలా చాలా చేంజెస్ నిజంగా అందరు దయచేసి ధ్యానం మాత్రం వదులుకోవద్దండి ధ్యానం మనకు అంటే ఇప్పుడు అవసరం లేకపోవచ్చు ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నాం ఓకే కానీ ఇలాగే ఉంటామని రూల్ ఏం లేదు కదండి ఎప్పుడో ఒకసారి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ కోసం మనం ఇప్పటి నుంచైనా మన కోసం మనం ఒక గంట ధ్యానాన్ని కేటాయిస్తే మాత్రం మన లైఫ్ ఇంకా చాలా 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 అద్భుతంగా ఉంటుంది సార్ పొద్దున అన్నట్టు
మనం పొద్దున ఒక గంట ఉన్నా మనం 24 గంటల్లో కనీసం మన కోసం మనం జీవించడానికి ఒక 2 గంటలైనా మనకు టైం లేదంటే ఇంకా మన మీద మనకి నవ్వు వస్తుంది. ఎందుకంటే టైం లేకుండా ఏ మనిషి లేడు. ఫ్రీ అనేది అందరికీ ఉంటుంది, కానీ ఆ ఫ్రీని ఏ టైంలో ఎలా యూజ్ చేసుకోవాలనేది మనకు కొంచెం అర్థమవుతే ధ్యానాన్ని, ఇంకా ధ్యానంకి టైం లేదని ఎవరు అనరన్నమాట. అలా ఉంటుంది మనం అంటే మనకు తపన ఉండాలి, మనం ఇది చేయాలి, మనం ఇది సాధించాలి అనేది. మనం ఎప్పుడు నేర్చుకోవాలనే తపనతో ఉంటే కంపల్సరిగా అది మనకు నేర్పిస్తుంది. అంటే మనం ఇక్కడ అనుకుంటున్నాం కాబట్టి అక్కడ మనకు జరుగుతూ ఉంది. మనం అనుకోకపోతే మనకి ఏది జరగదు. అలా నాకు ధ్యానంలో చాలా 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 జరిగిందండి. అసలు నా లైఫ్ ఇంకా చాలా అసలు ఎంత బాగుందంటే చాలా 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 బాగుంది.